భారతీయ ముద్దుబిడ్డలు, భారతీయ జనతా పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకులు ముందుగా బీజేపీ పార్టీ ఆఫీస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు జై కిసాన్ జై జవాన్ అనే నినాదాలతో అన్ని మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విరాట్ సమ్మేళన యాత్రను జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తాలూకా నాయకులు రంగగౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్తుర్తు గోపాల్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనా తీరును, పార్టీ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వీరు మాత్రం ఎన్నికల్లో చిన్న హామీలు దాదాపు 600కు పైగా ఇచ్చారని, కానీ వాటిలో మీరు ఏమాత్రం నిర్వహించారని ఎద్దేవా చేశారు. కాబట్టి మీరు చెప్పేటువంటి మాయమాటలను ఎవరూ నమ్మరని, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుందని, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు విడుదల చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రంగగౌడ్, వెల్తుర్ గోపాల్, రంగా, బుజ్జి, నారాయణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి మిత్రులారా, ఎప్పుడు లేని విధంగా సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ మరి ఎంతో రైతులకైతేనేమి, మరి పేద ప్రజలకైతేనేమి, మరి అందరికి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు చేపడుతున్నారు. మరి భారతదేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, మరి ఆంధ్రప్రదేశ్కు అనేక విధాలుగా 1000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఆ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగిమింగేసి మరి ఆంధ్రప్రదేశ్కు ప్రధానమంత్రి ఎలాంటి అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వట్లేదు, మరి ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి సిగ్గు లేదా అని చెప్పేసి దుర్భాషలాడుతున్నారు తప్ప, అయ్యా నిన్ను అడుగుతున్నా, ఈరోజు మీరు ఎన్నికల హామీ, ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలు, మరి ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో 600 హామీలు నాకు ఇచ్చావు, ఈరోజు ఆ హామీలు ఎన్ని నెరవేర్చావు అని చెప్పేసి అడుగుతున్నా. ఈ జిల్లాలో నీకు అడుగుపెట్టకు సిగ్గుందా అంటున్నా. అయ్యా ఇక్కడ మా నియోజకవర్గంలోనే జనగిరి చెరువులో దాదాపు 8 సంవత్సరాలుగా నీళ్లు ఉండేవి కాదు, దేవుడు పుణ్యమా అంటూ వారి కడ నుంచి మరి అక్కడ చెరువు నిండితే ఆ చెరువుకు వచ్చి జలహర్తి ఇచ్చిపోతుంది. మళ్ళీ జలహర్తి ఇచ్చిన మనసుకమే చెరువు అంతా ఎండిపోయింది. మరి ఈరోజు చెరువుకి నీళ్ళు ఇస్తామన్నారు, ఏ చెరువులు నింపారో మీరు చెప్పండి.